హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపలతోనే సూపర్గా ఉండే పులుసు పెట్టాను, చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎలా చేయాలన్నది అర్థమవుతుంది, కానీ ఇది చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ కావద్దు. ఫస్ట్ ఏంటంటే చేపల్ని నీట్గా రెడీ చేసుకునేసి ఒక బౌల్లో వేసుకునేసి సగం చెంచా పసుపు, ఒక 2 స్పూన్లు కారము, 1 స్పూను సాల్ట్, 1 స్పూను నూనె, ఇవి వేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు మొత్తానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఊరనిద్దాం, ఓకేనా? ఒక బౌల్ తీసుకునేసి నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ సైజు చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి అందులో వేసుకుందాం. వేసుకునేసి నీళ్లు పోసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు అయితే నాననివ్వాలి. వేడి నీళ్లు పోసుకుంటే కొంచెం తొందరగా నానుతుంది, ఓకేనా? పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి నూనె వేసుకుందాం. నూనె కూడా ఎంత అంటే 1-3 చెంచాలు సరిపోతుంది. 1 స్పూను తాలింపు గింజలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలని మధ్యలోకి విరిసి వేసుకునేసి వీటిని కాస్త ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను కొడుక 1-2 వేసుకుందాం. వేసుకునేసి ఎర్రగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అవి 1-3 కట్ చేసి వేసుకుని ఈ కాస్త బాగా వేగనిచ్చి కరివేపాకు కూడా వేసి దీన్ని కూడా కాస్త చిటపడలానిచ్చి ఇప్పుడు టమాటాలు సన్నగా పొడవుగా 1-3 కట్ చేసి వేసుకున్నాను. మీకు ఎక్కువ తక్కువ కావాలంటే వేసుకోవచ్చు. అందులో టేస్ట్కి సరిపడే మందు కొంచెం పసుపు, ఎందుకంటే టమాటాలు ఇవన్నీ కాస్త మెత్తబడటానికి. ఇప్పుడు 1 స్పూను ఉప్పు. ఇవన్నీ వేసాక కాస్తలు అనేసి మూత పెట్టి కాసేపు బాగా ఉడకనివ్వాలి. చూడండి, టమోటాలు కానీ ఎర్రగడ్డలు కానీ మొత్తం మెత్తబడే విధంగా ఉడకనివ్వాలి. ఈ విధంగా అయినాక ఇప్పుడు ఊరబెట్టుకున్న చేపల్ని అందులో వేసుకుందాం. ఈ టైప్లో మనము ఏంటంటే ప్రతి ఒక్కటి కొరక పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఈ టైప్లో మనం చేసుకుంటే ఈ కూర చాలా మంచి రుచి వస్తుంది. మీరేంటంటే స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. పాత వాళ్ళు అయితేనేమో ఇబ్బంది లేదు, కొత్త వాళ్ళకి అయితేనేమో ఇది చాలా మంచిగా అర్థమయ్యే విధంగా చేసి చూపించబడింది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు బాగా డమ్ అనగానిచ్చి ఈలోపు చింతపండుని బాగా పిసికి రసం తీసి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి పెట్టి కాస్త అడుగు అంటుకోకుండా అలా జరుపుకుందాం, ఎందుకంటే అడుగు అంటుద్ది కాబట్టి. అలా జరుపుకునేసి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని ఈ విధంగా జాలి సహాయంతో అందులో పోసుకుందాం. ఈ విధంగా జాలి సహాయంతో పోసుకున్నాక కాస్త ఇలా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాసేపు బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మసాలాలు రెడీ చేసుకుందాం. 1 ఫ్యాన్ పెట్టుకునేసి 1 స్పూన్ ధనియాలు, మెంతులు, ఆవాలు వీటిని బాగా ఎర్రడాలుగా వేగనివ్వాలి. మాడకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ టైప్ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి అవి తీసి 1 ప్లేట్లో పోసుకుందాం. ప్లేట్లో పోసినాక రోల్ సిద్ధం చేసుకునేసి అదే వేడి మీద అందులో వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి. చల్లారిందంటే ధనియాలు కొద్దిగా సాగతాయి, వేడి మీద అయితే మెత్తగా పొడిలాగా అవుతాయి అన్నట్టు. ఈ టైప్ కూరకి ఏంటంటే మిక్సీలో గ్రైండర్లో వేస్తే అంత రుచి అనిపోయేది, రోట్లో దంచితేనే సూపర్ రుచిగా ఉంటుంది. ఈ విధంగా మెత్తగా మెరిగినాక వెల్లుల్లి రెమ్మల్ని 5-6 తీసి అందులో వేసి బాగా మెత్తగా పొడి కొట్టేసి చూడండి ఈ టైప్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆపేసి అది మొత్తం తీసి 1 ప్లేట్లోకి వేసుకుందాం. కానీ ఈ మసాలా పొడి ఈ టైప్లో దంచుతుంటే స్మెల్ వస్తుంది, నంబర్ 1గా వస్తుంది అన్నట్టు, ఓకేనా? కానీ మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ టైప్లో మిక్సీకి వేస్తే అంత రుచి ఉండదు. ఇప్పుడు మూత తీసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఆ మసాలా పొడిని మీదకించి చల్లుకునేసి కాస్త అలా తిప్పి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరని మీదకించి అలా వేసుకుందాం. ఈ విధంగా మొత్తం వేశాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గెంటి పెట్టి కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకోవాలి. ఇప్పుడు చూద్దాం మన పులుసు ఎలా ఉడికింది, ముక్క ఎలా ఉడికిందో ఒక్కసారి చూసుకుందాం.
కానీ నెంబర్ వన్గా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసినాక కామెంట్ రూపంలో పెట్టండి. కానీ పులుసు మాత్రం నెంబర్ వన్. ఓకేనా? చాలా బాగుంటుంది.